నీ పైన నా పైన ఉన్న ఉద్దేశాలు ఎప్పుడు నెరవేర్చబడతాయంటే ఆయన ఉద్దేశములోనికి మనము నడిపించబడినప్పుడు మాత్రమే. నువ్వెక్కడో ఉండి, నువ్వేదో స్థలములో ఉండి, నువ్వెక్కడో జీవిస్తూ దేవునికి దూరముగా విరుద్ధముగా, సంఘానికి దూరముగా సంఘానికి విరుద్ధంగా జీవిస్తూ దేవా నా పట్ల నీకున్న ఉద్దేశాలు నెరవేర్చు అని అడిగితే అవి నెరవేర్చబడవు. అవి నెరవేర్చబడాలి అంటే నువ్వు ఆయన ఉద్దేశం క్రిందికి రావాలి. ఈరోజు నువ్వు వచ్చావు అని నేను కూడా నమ్ముతాను. చాలా సంవత్సరాల క్రితం బైబిల్లో జరిగిన సంఘటన ఇది నమ్మ దేవుడు మీతో గుర్తు చేయబోతున్నాడు. 430 సంవత్సరాలు బానిసలుగా ఇతర దేశంలో జీవించిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానమును పుచ్చుకొని దేవుని వాగ్దానమును తీసుకొని అందుకొని వారు ప్రయాణమై ఆ అరణ్య యాత్రలో ముందుకు వెళుతున్న రోజులవి. వారు ఎక్కడికి వెళుతున్నారని బైబిల్ సెలవిచ్చిందంటే దేవుడు ఏ దేశమైతే వారికి ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ దేశానికి వారు ప్రయాణమై వెళుతున్నారు. ఆ దేశం పేరు కనాను దేశం. హల్లెలూయా. మోషే నాయకత్వంలో వారు ప్రయాణమయ్యారు. మోషే మరణించాడు. మోషే మరణించిన తరువాత మోషే ద్వారా నాయకత్వాన్ని పునికి పుచ్చుకున్నటువంటి నాయకుడు ఇజ్రాయేలీ ప్రజల్లో ఎవరైనా ఉన్నారా అంటే అది యెహోషువా. యెహోషువా నాయకత్వంలో ఇజ్రాయేలీలు ప్రయాణం చేస్తున్న రోజులే వారు ఓ స్థలానికి వచ్చారు. ఆ స్థలములో ఆగిపోయి ఓ పట్టణాన్ని ఓ ప్రాంతాన్ని చూస్తున్నారు. ఆ పట్టణం పేరు, ఆ ప్రాంతం పేరు యెరికో అని బైబిల్ చెబుతుంది. యెరికో అనగా శాపగ్రస్తమైనది. యెరికో అనగా పాపపీడితమైనది. యెరికో అనగా భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నది అని అర్థం. ఈ ప్రయాణంలో దేవుని ప్రజలకు ఇజ్రాయేలీలకు ఆ పట్టణం ఎదురుగా వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని జయించి ముందుకు వెళ్ళాల. ఆ పట్టణాన్ని జయించకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ పట్టణాన్ని జయిస్తే, ఆ పట్టణం దాటితే కాలు ఎక్కడ పెడతారు వీళ్ళంటే వాగ్దాన దేశంలోనే. హల్లెలూయా. యెరికో అనే మాటకు శాపమే కాదు మరణం అని కూడా అర్థం వస్తుంది. యెరికో అనే మాటకు శాపము పాపమనే కాదు మరణం అని కూడా అర్థం వస్తుంది. అంటే దీనిని మనము ఆధ్యాత్మికంగా గనుక ఆలోచన చేస్తే ఒక వ్యక్తి మరణాన్ని గనుక తన ఆధ్యాత్మిక జీవితంలో దాటితే కాలు ఎక్కడ పెట్టాలంటే దేవుని రాజ్యములో మాత్రమే. ఈ యెరికో పట్టణాన్ని దాటితే వీరు ఎక్కడ కాలు పెడతారంటే దేవుడు వాగ్దానము చేసిన దేశమైన కనాను ప్రాంతంలో. వీరు ప్రయాణము చేయుచుండగా వారికి ఆ పట్టణము అడ్డొచ్చినప్పుడు దాన్ని జయించాలి అంటే దానిని ఒకసారి పరిశీలించి రమ్మని యెహోషువా ఏం చేశారంటే ఒక ఇద్దరు వ్యక్తులను ఆ పట్టణానికి వేగి చూచి రండి పోండి అని పంపించడం జరిగింది. ఆ పట్టణం ఎలా ఉందో, ఆ పట్టణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి వద్దాం. ఆ విషయాలన్నీ కూడా నాయకుడైన యెహోషువకు చెబుదామని వారు వెళ్ళగా ఆ పట్టణం ఎంట్రన్స్లోనే ప్రారంభంలోనే ఓ ప్రాంతమంతా కూడా గోడ చుట్టూరు కట్టి ఉండటం చూశారు. ఈ గోడ దేనికి ఉన్నది అంటే పట్టణము చుట్టూరు కావలిగా ఉన్నదట. ఆ గోడ చుట్టూరు ఉంటే మధ్యలో యెరికో పట్టణము ఉన్నది. ఆ రోజుల్లో శత్రువులు ఎవరైనా వారి పట్టణాలను ముట్టడి వేస్తారేమోనని భయంతో ఆ పట్టణాలను పరిపాలిస్తున్న రాజులు ఏం చేసేవారంటే జాగ్రత్త పడి పట్టణాలకు గోడలు కట్టేవారు. ఆ గోడలు ఎంత ఉన్నాయని బైబిల్ చరిత్ర చెప్పిందంటే
రెండు రథాలు క్రాస్ అయిపోయి ఒక్కసారే వెళ్ళిపోవచ్చట. అంటే అంత వెడల్పు కలిగి ఉన్నాయి, అంత బలమైన గోడలవి. ఆ గోడల దగ్గరకు వెళ్ళేసరికి ప్రారంభములోనే ఆ గోడ మీద ఓ ఇల్లు కనిపిస్తుంది వచ్చినటువంటి ఇశ్రాయేలులకు. ఎవరిదై ఉంటుందో చూద్దామని ఆ ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి, ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆవిడతో మాట్లాడుతూ ఉండేసరికే ఆ పట్టణాన్ని ఎవరో వేగి చూడటానికి వచ్చారన్న సంగతి రాజుకి వర్తమానం అందనేది. వారు కూడా ఈ పట్టణంలోకి ఎవరో మనల్ని శత్రువులు చుట్టుముట్టడానికి వచ్చారట, వెళ్ళి చూసి రండి అని రాజు పంపారు. వారు కూడా బయలుదేరి ఆ ప్రాంతానికి వచ్చారు. ఈలోగా కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు ఆ స్థలంలో జరిగాయి. వారు వెళ్ళినా వచ్చినా చూసిన ఆ గోడ మీద ఇల్లు ఎవరిదయా అంటే రాహాబు అనబడే ఒక వ్యక్తిది. రాహాబు అనబడే వ్యక్తి గురించి బైబిల్ సెలవిచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆవిడ ఒక వేశ్య అని సెలవిచ్చింది. ఆవిడ ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆ పట్టణానికి వ్యాపార నిమిత్తము లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితులలో వచ్చు ప్రజలతో ఆవిడేం చేసేదంటే వ్యభిచారం చేస్తూ వేశ్య వృత్తిని కొనసాగిస్తూ సంపాదించుకుని బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఈ ఇజ్రాయేలీలు ఆవిడ దగ్గరకు వచ్చారో ఇజ్రాయేలీలను గుర్తించింది. ఇజ్రాయేలీలు కూడా అక్కడికి వచ్చిన వేగ చూడటానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆవిడతో దేవుని గురించిన కొన్ని విషయాలు, దేవుని గురించిన కొన్ని సంబంధించిన విషయాలను మాట్లాడటం జరిగింది. ఏమని చెబుతున్నారంటే మా పితరుల దేవుడు మమ్మల్ని విమోచించి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మమ్మలను బానిసలుగా చేసినటువంటి ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించి కానాను దేశానికి తీసుకుని వెళుతున్నాడు దేవుడు మమ్మలను. దేవుడు తీసుకువెళుతున్న ఈ తరుణంలో మా ప్రయాణంలో మీ పట్టణం అడ్డొచ్చింది. ఈ పట్టణాన్ని దాటి వెళ్ళాలి అంటే దీన్ని జయించాల్సిందే. అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాం. దీన్ని మేము జయించబోతున్నాం. దేవుడు ఈ పట్టణాన్ని మాకు అప్పగించబోతున్నాడు అని ఆ సంగతి అంతటిని రాహాబుతో చెప్పడం జరిగింది. రాహాబు ఏమంటుందో తెలుసా? నిజమే, మీ దేవుడు శక్తిమంతుడు, మీ దేవుడు బలమైన దేవుడు, మీ దేవుడు ఈ పట్టణాన్ని ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఎలా చెప్పగలనంటే మీరు ఐగుప్తు దేశములో బయలుదేరినప్పుడు మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తమై ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడు నేను విన్నాను. మీ నిమిత్తమై దేవుడు సముద్రమును చీల్చడమే కాదు ఆకాశము నుండి మీకు ఆకలి వేసినప్పుడు భోజనాన్ని పంపారు. భోజనము తిన్న తర్వాత దాహమైతే బండ నుండి మీకు మధుర జీవ జలాలను ఇచ్చారు. మీ ప్రయాణములో దేవుడు మీకు ఏ హాని కలగకుండా నడిపిస్తున్న విధానమును గురించి నేను విన్నాను. విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఈ మాటలన్నీ వారితో చెబుతున్నాను. వెంటనే వారంటున్నారు ఖచ్చితంగా రాహాబు ఈ ప్రాంతాన్ని పట్టణాన్ని దేవుడు మాకు అప్పగిస్తాడు కాబట్టి నువ్వు మాకు సహాయం చేయి. ఈ పట్టణ పరిస్థితుల గురించి మేము తెలుసుకోవాలి కనుక ఇక్కడికి వచ్చాము. అందునిమిత్తమే ఈ స్థలానికి మేము రావటం జరిగింది. మా నాయకుడు పంపించాడని మాట్లాడుతూ ఉండగా ఈలోక రాజు పంపించినటువంటి వ్యక్తులు కొంతమంది వెతుక్కుంటూ రాహాబు ఇంటికే వచ్చారు. రాహాబు ఇంటికి ఎందుకు రావాల్సింది? రాజుకు తెలుసు ఈ ప్రాంతంలో ఎవరు కాలు పెట్టినా మొట్టమొదటగా రాహాబును కలుసుకుంటారని, రాహాబు దగ్గరకు వస్తారనే సంగతి రాజుకు తెలుసు. కాబట్టి డైరెక్ట్గా వారు వెతుక్కుంటూ రాహాబు ఇంటికే వచ్చారు. రాహాబు ఇంటికి ఎప్పుడైతే వచ్చారో ఇజ్రాయేలీల నుంచి వేగి చూడటానికి వచ్చిన ఆ వ్యక్తులను ఆవిడేం చేసిందంటే
మిద్దె మీదకు ఎక్కించి జాగ్రత్తగా ఎవ్వరికి కనపడకుండా దాచిపెట్టింది. వారు వచ్చి రాహబుని అడిగారు, ఇటు ఎవరైనా వేగ చూడటానికి వచ్చారా అని అడిగినప్పుడు వచ్చిన మాట వాస్తవమే కానీ వారు తిరిగి మరలా వెళ్ళి పోయారని చెప్పి, మీరు వెతుక్కుంటూ వెళ్ళండి మీకు ఖచ్చితంగా దొరుకుతారని రాహాబు వాళ్ళతో చెప్పి వారిని పంపించారు. వారు వెళ్ళిపోయిన తర్వాత రాహాబు బయటకు వచ్చి మిద్దె మీద దాయబడిన వారిని తీసుకొని కిందకు వచ్చింది. వారు వెళుతున్నప్పుడు అంటుంది, అయ్యా ఈ పట్టణాన్ని ప్రాంతాన్ని దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు, మీకు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు ఈ పట్టణాన్ని సర్వనాశనం చేస్తారు కదా, ఈ పట్టణాన్ని కాల్చి వేస్తారు కదా, దయచేసి నా మనవి ఒకటి అని ఏం చెప్పిందో చూద్దాం. చదవండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుదాం. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను నాకు కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని వారిని కోరుచున్నది. హల్లెలూయా. ఈవిడ వారిని కోరుతున్న సహాయము, వారిని అర్జిస్తున్న విన్నపం ఏమిటంటే, ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఖచ్చితంగా అప్పగిస్తాడు, ఈ పట్టణాన్ని మీరు ఖచ్చితంగా స్వాధీనపరచుకుంటారు, మీ దేవుని శక్తి నాకు తెలుసు, మీరు ఈ పట్టణంలోకి వచ్చినప్పుడు దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇస్తున్నప్పుడు మీరు నాకు ఏం చేయాలంటే నన్ను నా ఇంటి వారిని నా తండ్రి ఇంటి వారిని నాకు కలిగిన వారందరిని కూడా నాశనం చేయకుండా రక్షిస్తాము అని దేవుని పేరట నాకు ప్రమాణము చేయండి అని రాహాబు వేగిచూటుకు వచ్చిన వ్యక్తులను అడుగుచున్నది. ఎవరి గురించి అడుగుచున్నది? వారి కుటుంబం గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, వారి రక్త సంబంధికుల గురించి, వారి తల్లిదండ్రుల గురించి, వారి తోబుట్టువుల గురించి. దేవుడు ఈ పట్టణాన్ని మీకు అప్పగించినప్పుడు ఖచ్చితంగా ఈ పట్టణము నాశనమైపోతుంది నాకు తెలుసు. మీ దేవుని బలమేంటో, మీ దేవుని శక్తి ఏంటో, మీ దేవుని కార్యాలేంటో నేను ఎరిగి ఉన్నాను. అప్పుడు నా కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా నాకు ప్రమాణము చేయండియా అని తన కుటుంబము నిమిత్తము వారితో విజ్ఞాపన చేస్తున్నది. గట్టిగా చెప్పకూడదా?